Hello friends, welcome back to our channel Sowmya Smart Home. Man channel nivali kottaga chustunnara meeru ayya tappakunda subscribe chesukondi. Kinda kanipistunna red color subscribe button ni click chesi subscribe chesukoni pakkane unna bell icon kuda activate chesukondi. Ika ivvalti mancha channel lo gardening tip cheptunnanu meeku. అది ఏంటంటే కొత్తిమీరని ఎలా ఇంట్లోనే చాలా సింపుల్గా వితిన్ 10 డేస్లో ఎలా పెంచుకోవచ్చు అనేది చూపిస్తాను. మనం మార్కెట్లో ఎంత కొత్తిమీర కొనుక్కున్నా ఎంత చవకలో ఉండి కొనుక్కున్నా కానీ అది ఎటువంటి వాటర్ కింద పండిస్తారు, ఎటువంటి రసాయనాలు, ఎటువంటి కెమికల్స్ కలుపుతారో మనకు తెలియదు కదా. చాలా తక్కువ ఖర్చుతో, అసలు ఖర్చేమీ లేకుండా మనకి ఇంట్లో దొరికే వాటితోనే కొత్తిమీరని చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి కొత్తిమీరని, కొత్తిమీరను పెంచుకునే విధానం, మట్టి అవి ఎలా కలుపుకుంటే మొక్క బలంగా పెరుగుతుంది, ఆకులు అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మరి ఈ వీడియో తెలుసుకోవాలంటే స్కిప్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక టబ్ తీసుకున్నానండి. ఈ టబ్ మేమేం పర్చేస్ చేయలేదు, ఓల్డ్ టబ్ ఉంటుంది కదా, కొంచెం వాటర్ లీక్ అవుతుంది అందుకని చెప్పేసి దీంట్లో ఇలా కొత్తిమీర వేసుకుంటున్నాం. దీనికోసం ఫస్ట్ మట్టి, అలానే వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా, అది మిక్స్ చేసాము, సాయిల్ అండ్ వర్మీ కంపోస్ట్. ఆ వీడియో జస్ట్ మిస్ అయిపోయింది, అది మిక్స్ చేసుకున్నామండి. ఇలా చూడండి, అదే వర్మీ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ మట్టి అవి వేసుకొని మిక్స్ చేసుకున్నాము. దీంట్లో అలానే ఎండుటాకులు వేస్తున్నామండి. ఎండు బాగా పెరుగుతుంది మనకు మొక్కలు కూడా. ఈ ఎండుటాకులన్నీ మేము, మాకు చెట్లు ఉన్నాయి చుట్టూ, వేప చెట్లు, అవి ఆకులు రాలుతూ ఉంటాయి కదా, ఆ ఆకులన్నింటినీ ఇలా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని అవన్నీ వీటిల్లో వేస్తున్నాము. ఇలా వేసేసి ఒక లేయర్ వేసేసాము. లేయర్ వేసి మళ్ళీ అలానే ఇంకొన్ని ఎండుటాకులు, అరిటాకులు అట్లా మనము తెచ్చుకుంటాం కదా గడ్డి, ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా ఎండుటాకులు, అలానే ఒక లేయర్ మట్టి, కొద్దిగా ఎండుటాకులు, ఒక లేయర్ మట్టి అలా వేసుకుంటూ వచ్చాము. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తున్నాం, ఎందుకంటే పెద్దవిగా ఉంటే ఇవన్నీ మట్టిలోకి వెళ్ళటానికి టైం పడుతుంది కదా, అందుకని చిన్నగా కట్ చేసి ఈ మట్టిలో వేస్తున్నాము. పూలు, ఇంకా మీకు ఉల్లిపాయ తొక్కలు అవన్నీ ఉంటే ఇవి మొత్తం కలుపుకొని పైన ఇంకొక లేయర్ మట్టి వేసుకొని సాయిల్ మిక్సింగ్ రెడీ చేసి పెట్టుకున్నాము టబ్లో. ఇప్పుడు మన ఇంట్లో ధనియాలు ఉంటాయి కదండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ ధనియాలను ఇలా పప్పు పప్పుగా అయ్యేవరకు, 2 బద్దలు అయ్యేవరకు స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా మన చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఈజీగా వచ్చేస్తుంది రోల్ అవుతూ. ఇలా బద్దలు అయిపోవాలండి, ఒక్కటి ఉన్నది మనం వేసామంటే త్వరగా రాదు. ఇదిగోండి, ఇలా హాఫ్ బద్ద అయ్యేవరకు ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎండుటాకులు, వర్మీ కంపోస్ట్, సాయిల్, ఇవన్నీ ఇవన్నీ మిక్స్ చేసుకున్న దాంట్లో ఈ ధనియాలు మనం దంచిపెట్టుకున్నవి వేయాలి. ఇలా వేసి డైలీ కొద్ది కొద్దిగా వాటర్ స్ప్రింక్లర్ చేసి, ఎక్కువ వేయకూడదండి, హెవీగా వాటర్ ఉండకూడదు, కొద్ది కొద్దిగా 2 టైమ్స్ డైలీ అలా వేస్తూ ఉంటే చూసారా మొలకలు వచ్చేస్తాయి. ఒక 2-3 డేస్, వితిన్ 10 డేస్లో మీకు కొత్తిమీర రెడీ అయిపోతుంది. 2-3 డేస్కి ఒకసారి ఇలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మీకు ఆకుల్లో. ఎటువంటి ఎరువులు ఏమీ అవసరం లేదండి, ఇంట్లో చేసుకున్న కంపోస్ట్తోనే మేము ఇలా పెంచేసుకున్నాము. కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ రెడీ చేసాము, వాటితోనే మా గార్డెనింగ్ అంతా మేనేజ్ చేస్తాము. ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఆకులు ఇలా పెరుగుతూ వస్తాయి. 10 డేస్ తర్వాత చూసేసరికి మనకి చాలా కొత్తిమీర, నాటు కొత్తిమీర రెడీ అవుతుందండి. మనం బయట తెచ్చుకొని ఎంత కట్టలు కట్టలు వేసుకునే కన్నా మంచి ఫ్లేవర్తోటి, కల్తీ ఏమీ లేకుండా, ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం పండించుకున్న ఈ కొత్తిమీరని మన కర్రీస్లో వేసుకున్నా, కొత్తిమీర రైస్ చేసుకున్నా, పచ్చడి ఏ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా పండించుకోవచ్చు ఇలా మనం కొత్తిమీర ఇంట్లోనే. మీరు కూడా తప్పకుండా పండించుకుంటారు కదా. వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీకు ఏమనిపించిందనే కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ. మీకు ఇంకా మంచి మంచి గార్డెనింగ్ టిప్స్ చాలా వస్తాయి, అవన్నీ కూడా మిస్ అవ్వకూడదు కదా. మిస్ అవ్వకూడదు అంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. విల్ యూ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.